ना नडको ना नडको ना नडकलु अडवुल्लो निर्भयंगा तिरिगे सिंहालु ना नडकलु अडवुल्लो निर्भयंगा तिरिगे सिंहालु नेनु तूफानुतो पोट्लाडतानु मेघाल सेनतो पोट्लाडतानु నన్ను ఎదగనివ్వని వ్యక్తులతో పోరాడతాను, శక్తులతో పోరాడతాను. అమాయకుల్ని, అసహాయాన్ని చిన్న భిన్నం చిత్రం చేస్తున్న శక్తులతోటి పోరాడతాను. నా ఉపాధి కోసం, నా ఉనికి కోసం పోరాడతాను. పోట్లాట లేని బతకడానికి పిలిచే ఊపిరి, దర్భం కోసం జరిపే పోట్లాట పిలిచే ఊపిరి. జై జనసేన, జై ఆంధ్ర, జై భారత్. పోట్లాట చాలా కీలకమైనది. తెలుగు జాతికి పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపిన మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి శతకోటి వందనాలు. 56 రోజుల పాటు నిరాహార దీక్ష ద్వారా పోరాటం జరిపి అసువులు బాసి మనకు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి శతకోటి వందనాలు. మొదటిగా భారతీయుని, చివరిగా భారతీయుని అని చెప్పిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి శతకోటి వందనాలు. జనసేన ఈ పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు దశాబ్దంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాం. దేనికోసం పోరాటం చేస్తున్నాం? సరదాల కోసం కాదు, ఒక మార్పు కోసం. ఒక సరికొత్త ఎక్కడో పారిపోకుండా ఇక్కడే సమాజంలోనే ఉంటూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉంటూ ఈ రోజున మనం సంపూర్ణంగా దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం మనకు పదవులు ఇవ్వలా, ఓడిపోయినిచ్చేలా చేసింది. మన భీమవరంలో ఓడిపోయినిచ్చేలా చేసింది. కానీ భీమవరంలో నాకు ఎప్పుడు ఓటమి తెలియలేదు. నాకు ఈరోజు దాకా నేను ఓడిపోయాను అనుకోలే. నిజంగా మనం ఓడిపోయినుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు ఈ సభ. మనకి ఓటమి గెలుపు ఉండవు, ప్రయాణమే ఉంటుంది. గత దశాబ్దంగా జనసేన ఎందుకు పోరాటం చేస్తుంది? ప్రజా సమస్యల కోసం, ప్రజల్లో జీవితాల మార్పు కోసం, భద్రత కోసం, ఉపాధి కోసం వీటి మీద పోరాటాలు చేస్తాం. ఒక చిన్న గింజ కూడా అంగుళం భూమిలో పాతి పెడితే అది భూమి పొరలను చీల్చుకొని రెండు ఆకులు సూర్యుడికి కృతజ్ఞతగా జోడించి ఇలా వచ్చి రెండు చేతులు పైకొచ్చి రెండు ఆకులు బయటికి వచ్చి దానికి కూడా ఒక పోరాటం చేసి కానీ ఆ రెండు ఆకులు బయటికి రావు. అలాగే ప్రతి దానికి పోరాటం తప్పదు, పోరాటం చేయక తప్పదు. చివరికి ఏ స్థాయిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే పచ్చని చెట్లు కూడా కొట్టేస్తూ ఉన్నారు. చెట్లు కూడా రోధిస్తున్నాయి, మౌన పోరాటం చేస్తున్నాయి. 1840లో జీకే చెస్టర్టన్ ఒక ఆంగ్ల రచయిత మాట్లాడిన, ఆయన రాసిన వ్యాసాల్లో మ్యాడ్ ఆఫీషియల్ అనే ఒక వ్యాసం ఉంటుంది. ద రాట్ బిగిన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీని. ఇష్టానికి చట్టాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా వ్యవహరించి ఇష్టానికి వ్యవస్థ నడుపుతూ ఉంటే ప్రజలు దాన్ని ప్రశాంతంగా మామూలుగా తీసుకున్నారంటే వ్యవస్థ కుళ్ళిపోయిందని అర్థం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, తూర్పు గోదావరి జిల్లాలో ఒక దళితుడిని, తన డ్రైవర్ని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికో కొద్ది మంది తప్ప ఎవరికీ పట్టలేదు. ఒక 15 ఏళ్ల యువకుణ్ణి, అక్కని ఏడిపిస్తున్నందుకు ఎదురు తిరిగితే నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలో పెట్రోల్ వేసి కాల్చేశారు. దానికి స్పందన లేదు. నవరత్నాల్లో మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి 100 కోట్ల పైగా మద్యపాన అమ్మకాన్ని చేస్తుంటే దీనికి కూడా స్పందన లేదు. 230,000 పైచులకు జాబ్ క్యాలెండర్ని యువతకి ఇస్తానంటే దానికి మీద మనిషి ముఖ్యమంత్రి స్పందించకపోతే దానికి స్పందన లేదు.
దాదాపు 30,000 మంది ఆడపడుచులు మిస్సింగ్ అయితే దాని మీద స్పందన లేదు. ఇదే మనం ఆలోచించాల్సింది. మన సమాజం తిరిగితనంతోటో రకరకాల కారణాలతో ఏదైనా కావచ్చు, మన వాడు అనుకోవచ్చు, లేదంటే మన వర్గం అనుకోవచ్చు, మన పార్టీ అనుకోవచ్చు, కానీ సంపూర్ణంగా వ్యవస్థని వైసీపీ చిన్న భిన్నం చేస్తూ ఉంటే ఈ రోజున మనకెవరికి పట్టనట్టుగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ప్రతి సమస్యని జనసేన తీసుకొస్తూనే ఉంది. ఇది మా ఒక్కరి సమస్య కాదు, ఇది జనసేన ఒక్కరి సమస్య కాదు, ఇది మనందరి సమస్య. ఇది ఈరోజు గొంతెత్తుతున్నాం, పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం యొక్క ఫలితమే ఈ రోజున అశేష అఖండ ప్రజాతాలూకు మద్దతు ఈ రోజున భీమవరంలో ఉంది అంటే మన పోరాటానికి మద్దతుని తెలియజేస్తామండి. మనం ఎవరి మీద పోరాడుతున్నాం? 151 ఎమ్మెల్యేలు, 30 మంది ఉమ్మడి ఉభయ సభల్లో ఉన్న ఎంపీలు, ఇష్టానికి ఏదైనా చేయగలిగే ప్రభుత్వాలు, వారికి అండగా ఉండే వ్యవస్థలు అన్నిటినీ తట్టుకొని ఈరోజు నిలబడున్నాం. ఈరోజున ఈ గూండా వ్యవస్థకి, ఈ దోపిడీ వ్యవస్థకి, వైసీపీ నడుపుతున్న ఈ దోపిడీ వ్యవస్థకి ఎదురొడ్డి నిలిచాం ఇన్ని సంవత్సరాలు. నేను కోరుకుంటున్నది ఒకటే, మార్పు రావాలి. ఈ మార్పును ఎలా తీసుకురావాలి? యువజనులకి, శ్రామికులకి, రైతులకి ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, ముందుగా యువజనులకు ఏం చేసిందో ఒకసారి చూద్దాం. యువజనులకు వాళ్ళు చేసింది 232,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ని పూర్తి చేస్తామని చెప్పారు. 7,200 పోలీసు ఉద్యోగాలు పైగా పూర్తి చేస్తామని చెప్పారు. 50,000 టీచర్ పోస్టుని నింపుతామని చెప్పారు. పరిశ్రమల్ని తీసుకొచ్చి 75% స్థానిక యువతకే అని చెప్పారు. ఐటీ పార్కులు పెట్టి ఎక్కడో తెలంగాణకి వెళ్ళకలేదు, బెంగళూరుకి వెళ్ళకలేదు, ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఉంటాయి, ఇక్కడ చదువుకున్న యువత అందరికీ ఉద్యోగాలని చెప్పారు. వారు ఇచ్చింది 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. గుంటూరు శేషేంద్ర గారి కవిత, ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి కళలు కనే యువతకి ఏం చేశారు? 2.5 లక్షల యువతకి ఉద్యోగాల పేరు మీద వాలంటీర్ ఉద్యోగాలు అని సృష్టించారు మీరు. 5,000 రూపాయలు గౌరవ పారితోషికం అని చెప్పి అలా మీరు ఇచ్చే ఉద్యోగాలు. యువత కోసం మీరేం చేశారు? యువతని స్ఫూర్తి నింపే దశగా, వారిలోని ప్రతిభని, సమర్థతని వెలికి తీసే విధంగా మీరు ఏ పాలసీలు ఏమున్నాయి, ఏం చేశారు? 151 సభ్యులు ఇస్తే అంత సత్తా అసెంబ్లీలో ఇస్తే ఏం చేశారు వీళ్ళు, వైసీపీ ప్రభుత్వం? ముఖ్యంగా యువతకి, చదువుకున్న యువతకి, ఈ దేశం నా ప్రతిభకి ఒక సమాధి. ఎంత వడివడిగా నడిచినా నా దూరం ఇంతే అని నిజంగా తెలివితేటలు, సత్తా, శక్తి ఉన్న యువత యువకులు, యువతి యువకులు బాధపడకూడదు. వారి కోసం ఏం చేయాలి, ఏం చేయాలని ఆలోచించాలి. నేను కూడా ఒక 20 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో నాకు ఒక 5,000 రూపాయలు వస్తే సరిపోద్ది అనుకునేవాడిని. ఎవరో ఒకరు చూసి నీలో ఇంత సమర్థత ఉంది, ఇంత ప్రతిభ ఉంది, దీన్ని పదును పెట్టుకొని ఎవరు పెద్దలు చెప్తే నేను ఈరోజు వచ్చాను. అలా ఎంతమంది ఇక్కడ ఉన్న యువతలో, ఎంతమంది ఇక్కడ ఉన్న యువతుల్లో, ఆడపడుచుల్లో ఎంతమందిలో ప్రతిభ ఉంది, ఎంతమందిలో సమర్థత ఉంది, దాన్ని వెలికి తీయడం ఎట్లా? నేను తమ్ముళ్ళలో ట్రావెలింగ్ సోల్జర్ అనే పాట రాయించినందుకు ఒకటే పెట్టాను, ఎవరిలో ఎంత శక్తి దాగుందో ఎవరికి తెలియదు, ఆ ప్రతిభని వెలికి తీయడం ఎట్లా?